వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఈరోజు మనం ఎంతో హెల్దీ అయిన హై ఫైబర్ రెసిపీ శనగల వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావలసిన పదార్థాలు: శనగలు 1 కప్పు, మినుములు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, సన్నగ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1, సన్నగ తరిగి పెట్టుకున్న అల్లం చిన్న ముక్క, 2 పచ్చిమిర్చి, సాల్ట్ టు టేస్ట్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా, వాటర్ కొద్దిగా. ముందుగా శనగలు అలాగే మినుములను 5 నుంచి 6 గంటల పాటు వాటర్లో వేసి నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇలా నానబెట్టుకున్న శనగల్ని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఈ శనగల్లో అల్లం, పచ్చిమిర్చి, సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. అల్లాన్ని సన్నగా తరిగి పెట్టుకుంటే త్వరగా మిక్స్ అవుతుంది, ముక్కలు లేకుండా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత లైట్గా వాటర్ వేయాలి. వాటర్ ఎక్కువ వేయకూడదు, వాటర్ ఎక్కువ వేయడం వల్ల పల్చిగా అయిపోతుంది. కొద్దిగా వాటర్ వేసుకుని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకుని అందులో సన్నగ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీన్ని డీప్ ఫ్రైకి రెడీ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని అందులో వడలకి మనం ఏ విధంగా అయితే ఒత్తుకుంటామో అలా ఈ విధంగా వడలు తయారు చేసుకుని నెమ్మదిగా ఆయిల్లో ఒక్కొక్కటిగా వేయాలి. ఈవెన్గా వేగేటట్టు గరిటెతో తిప్పుకుంటూ ఈ కలర్ వచ్చేంత వరకు, లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక వాటిని మనం తీసుకోవాలి. ఈ విధంగా అన్ని వడలను ఈవెన్గా వేయించుకుని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే శనగవడలు రెడీ. వీటిని మనం సాస్తో కానీ, చట్నీతో కానీ, దేంతో తీసుకుంటాం.